ఫ్రెండ్లీ పోలీసింగ్ తర్వాత కనీసం బాధితులను కొట్టకుండా ఉంటే చాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కన్నించర్ల మండల కేంద్రంలోని కన్నించర్ల పోలీస్ స్టేషన్ లో జరిగింది. తమ కూతురికి ప్రాణహాని ఉంది, దయచేసి బాధ్యులపై చర్యలు తీసుకోండంటూ మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమపై చేతులేసి బయటకు నెట్టేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారని బాధితులు మీడియాతో వాపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమో కానీ కనీసం మానవత్వం లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పాపకి మా అమ్మకి చిల్లర కొట్టుంది. మా అమ్మ దగ్గర మా అమ్మాయి ఉంటుంది. అయితే మా అమ్మాయి కొట్లో కూర్చుంటే వెళ్ళిపోయి, ఆ నిన్ను నేను 2 సంవత్సరాలు బట్టి ప్రేమిస్తున్నా, నువ్వు లేకపోతే నేను ఉండను, ఇదిగో బ్లేడ్లు తెచ్చుకుంటా, నేను బ్లేడ్లతో కోసుకుంటా, లేదంటే నిన్ను ఏమైనా చేస్తా అని చెప్పేసి అన్నాడంట ఆ పిల్లడు. అనేపాటికి మా అమ్మాయి ఏం చేసింది, మా చెల్లింటి కాడు ఉంటే మా అమ్మాయికి భయం వేసులో వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మను కూడా ఒక పీకు పీకాము, దీన్ని ఒక 2 పీకులు పీకాము. కొట్టేసరికి వాళ్ళ అమ్మ వచ్చి కేసు పెట్టింది అంటే మేము ఇంకా పోలీస్ స్టేషన్ కూడా రాగతలకి కేసు పెడితే మేము వచ్చి కేసు పెట్టాము. సోమవారం సాయంత్రం 7:30కి కేసు పెట్టిన కాడి నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇవాళ గురువారము శుక్రవారము ఇన్ని రోజులు బట్టి ఏదీ లేదు. నిన్న వస్తే ఆ మేడం వాళ్ళు ఎత్తుకున్నామమ్మ, ఆమె లేదు మీటింగ్కి వెళ్ళిందని చెప్పారు. మేము డ్యూటీలో ఉన్నప్పుడు ఇచ్చిన కేసు కాగితం ఆవిడ. సరే నిన్న లేదు, ఇవాళన్నా ఉంటుందేమోనని ఇవాళ వచ్చిన వాడిని వదిలేశారు. చక్కగా ఇంటికాడ తిరుగుతుండు. వాడిని కొట్టేటప్పుడు జేబులు ఎత్తుకున్నాం మేము. జేబులు ఎత్తితే జేబులో బ్లేడ్ ఉంది, మీరు కోసుకోమన్నా నేను కోసుకుంటా, లేకపోతే మేనైనా కోస్తానని చెప్పేసి అంటున్నాడు. మా భయం మాకు, వాడినే వదిలేసి ఇంటికాడ కూర్చోబెట్టారు. మేమేమో ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. మేము కష్టపడి ఎక్కడో చాకరీ చేసుకొని బతికేటోళ్ళం. మేము పద్దాకలు ఇక్కడ తిరగాల, మా పిల్లల పరువు తీసుకున్నది కాక వాడికి అమ్మకి ఇంటికాడ కూర్చోబెట్టారు. ఈ మేడం వచ్చి ఈ మేడం మేము మేడం ఇక్కడ ఇద్దా అవదాసలు మా కాయత్కం కూడా లేదంటున్నారు. పోనీ మేము బందరన్న వెళ్ళామా, వెళ్ళి అక్కడన్నా చేసుకున్నామా అన్న. నువ్వు ముందు బయటకు వెళ్ళి నీకు కావాలంటే ఎస్పీ గారు నెంబర్ ఇస్తా, నీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్తో బయటకు వెళ్ళి మాట్లాడు. నువ్వు ఒక్కదానివే కాదు, నీ కోసమే మేము కూర్చోవాలా, వెయిట్ చేస్తే వెయిట్ చేయి, లేకపోతే వెళ్ళిపో అంటే 5 రోజులు బట్టి ఈ మాట కోసమేనా మేము ఉంది. ఆ ఉమా మేడం గారు చెప్పేసి చక్కగా నేను వస్తానమ్మా, నేను మాట్లాడతానమ్మా, మీటింగ్లో ఉండాలి. ఒక్క మాట చెప్పడానికి ఏమైంది ఏమి, మేము ఓర్పుగా 5 రోజులు బట్టి తిరుగుతున్నాం, మేము ఉద్యోగాలు చేసేవాళ్ళమే, ఏమో లేదు పోనీ ఒక రోజు పోతే పని వచ్చే నెల జీతం వచ్చింది అనుకోండి, మేము కూలి చేసుకునేవాళ్ళం. మేము ఒక రోజు పోతే 200 బతి మేము కూడు నీళ్ళు అక్కడ మేము వెళ్ళకోసం తిరగాల. వచ్చి మా చెయ్యి పట్టుకొని లోపలే చెత్త పదా అంటది అడుగుతుంటే ఇదే పోలీస్ స్టేషన్ పద్ధతి.